పార్టీలని. మీ అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు, దేశంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు అనే పథకాన్ని పుట్టించి దాదాపు 6-7 సంవత్సరాలుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసినాం. రైతు బంధు పడ్డదా రైతులందరికీ? పడలే కదా. ఏం పడాలి? కాంగ్రెస్ హామీ ఇచ్చిన మేరకు ఏం పడాలి? రైతు బంధు కాదు, మేము రైతు భరోసా ఇస్తాం, 7,500 ఇస్తాం, సంవత్సరానికి 15,000 ఇస్తామన్నారు. మొదటి 5,000 దిక్కులేవు. రెండవది ఇంకోటి చెప్తున్నారు, మేము రేపు పొలం దున్నివానికే వేస్తాం, చేసిన వాళ్ళకే వేస్తాం, 5 ఎకరాలకే పరిమితి పెడతాం. మరి 7 ఎకరాలు ఏం పాపం చేసిండు, 6 ఎకరాలను ఏం పాపం చేసిండు? నువ్వు లిమిట్ పెడతా అంటే నువ్వు 20-25 ఎకరాలకు పెట్టాలి, 20-25 ఎకరాలకు పెట్టాలి. కానీ 5 ఎకరాలకేం, 6 ఎకరాలు 7 ఎకరాలు ఏం పాపం చేసిండ్రు, ఏం తప్పు చేసిండ్రు? అందువల్ల దయచేసి నేను రైతు సోదరులందరినీ కోరుతా ఉన్నా, వడ్లన్నీ కొంటున్నారా యాసంగి వడ్లు? నేను వస్తుంటే రోడ్డు పంట చూసినా ఎక్కడి కుప్పలు అక్కడనే ఉన్నాయి. 500 బోనస్ వచ్చిందా వడ్లకు? బోనస్ రాలేదా? 500 బోనస్ రాలే? బోనస్ బోగసే అయిందా? ఇక్కడ కళ్యాణ లక్ష్మి పెడితే కేసీఆర్ 1 లక్ష రూపాయలు ఇస్తాడు, మేము తులం బంగారం ఇస్తామన్నారు. ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? ఏ మీరు తప్పు చెప్తాను, జగిత్యాల 2 తులాలు వచ్చిందట కదా, 2 తులాలు ఇస్తానట, ఇస్తలేరా? లేదు, తులం బంగారం కూడా తుసుమన్నది. అంటే మొత్తానికి అరిచేతుల వైకుంఠం చూపించి చాలా బ్రహ్మాండంగా మనందరినీ కూడా మోసగించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు నా ప్రాణం అడ్డం పెట్టి 15 సంవత్సరాలు రాజీ లేని పోరాటం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. నేనక్కడ నిమ్స్ దవాఖానలో పడి ఉంటే మీరందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ నిరాహార దీక్ష శిబిరాలు పెట్టి పులుల్లాగా కొట్లాడితే మన రాష్ట్రం మనకు వచ్చింది. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా, బందైనయా? కరెంటు కోతలు మోపైనయా? మరి ఎక్కడికి పోయింది 9 ఏళ్ళు వచ్చిన కరెంటు? ఇవాళ అసమర్థత. మంచిగా వచ్చిన మంచినీళ్లు పట్టణంలో అయితే పేదలకు ఒక రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చినాం. అందరి పేదల ఇళ్లలో నల్లాలు పెట్టినాం, అందరి ఇళ్లలో నీళ్లు దుంకిచ్చినాం, గోదావరి నీళ్లు. మరి ఇప్పుడు ఏం రోగం వచ్చింది ప్రభుత్వానికని నేను అడుగుతా ఉన్నాను.